నీట్ 2019 పరీక్షా ఫలితాలు విడుదల. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2019 పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది. నీట్ పరీక్షకు మొత్తం 14,10,754 మంది విద్యార్థులు హాజరు కాగా 7,97,042 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాజస్థాన్కు చెందిన కందేల్వాల్ 720 మార్కులకు గాను 701 మార్కులతో 99.99% జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంకులో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సల్, మూడో ర్యాంకులో ఉత్తరప్రదేశ్ చెందిన అక్షయ్ కౌశిక్ నిలిచారు. ఇద్దరు 700 మార్కులు సాధించారు. తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకుతో పాటు అమ్మాయిల్లో టాపర్గా నిలవడం విశేషం. అదేవిధంగా టాప్ 100లో మొత్తం 20 మంది అమ్మాయిలు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. అర్హత మార్కులు ఇలా ఉన్నాయి. నీట్ పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50%గా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40%గా, దివ్యాంగులకు 45%గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 7.5%, ఓబీసీ అభ్యర్థులకు 27% రిజర్వేషన్లు వర్తిస్తాయి.